తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో సామాజిక బస్ యాత్ర పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలోకి రాముందు మేమేమైతే చెప్పామో వాటన్నిటినీ గత 4.5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం ఏ విధంగా చేసి చూపించింది, అందులో మరి ముఖ్యంగా సామాజికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో, మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు, మా మైనారిటీలు, అలాగే మా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మా బీద ప్రజలందరికీ కూడాను ఈ ప్రభుత్వం ఏ విధంగా మా మన అనే విధంగా చేసి చూపెట్టిందో దాన్ని అంతా కూడాను ప్రజలకు ఇంకొకసారి వచ్చే ఎన్నికలకి మేమేం మంచి చేశాము, మేమేం చెప్పాము, ఏం చేసి చూపించాము అనే దాన్ని వాళ్ళందరికీ చేర్చటం, అలాగే ఇలాంటి గొప్ప ప్రభుత్వాన్ని మంచి నాయకత్వాన్ని మీరు మళ్ళా ఎన్నుకొని వల్ల వచ్చే తరానికి గొప్పగా ఉండే విధంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే విధంగా వచ్చే 5 సంవత్సరాలకు కూడాను మా పార్టీకి మా నాయకత్వానికి ఆశీర్వాదం కావాలి అని చెప్పేసి అమీర్గడ్డ నుంచి మేము శంఖారావం పూరించబోతా ఉన్నాం. దానికి అనుగుణంగా ఈరోజు మా ముఖ్య నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి అంతా నాయకులంతా వచ్చారు. మేమంతా మొన్న మా జగన్ గారు ఏదైతే మాకు పార్టీ అధ్యక్షుడిగా మాకు ఇచ్చినటువంటి ఆదేశాలన్నింటినీ కూడాను ఇక్కడి నుంచి నియోజకవర్గాల నుంచి మళ్ళా ప్రతి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కూడాను చేర్చే విధంగా మేమంతా కూడాను మా కృషి ఉంటుందని చెప్పి తెలియదు.